ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బుగ్గోత్సవంలో శ్రీ గోవిందరాజస్వామి దివ్యానుగ్రహం. ఖనిజ తోటోత్సవంలో కోదండరాజు సమన్య కటాక్షం. విఐపీల తరహాలో సామాన్య భక్తులకు దర్శన కల్పనకై టైం స్లాట్ విధానం. టీటీడీ అప్రమత్తతతోనే సమస్యను త్వరితగతిన అదుపులోకి తీసుకొచ్చాం. నిరాధార ఆరోపణలు తగవని టీటీడీ అదర్ బిఎంఓ ఉద్ఘాటన. ఒంటిమిట్టలో ఈ నెల 15న వైభవేతంగా సీతారాముల కళ్యాణం. కళ్యాణ వేదిక వద్ద ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ జేయు. ఇంద్రకీలాద్రిపై చైత్రమాస బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శ్రీ దుర్గా మల్లేశ్వరులకు మంగళ స్నానం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో బుగ్గోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామి అమ్మవార్ల వేసవి ఉపశమనం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో తొలి రోజైన బుధవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవ మూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రాంగణంలోని బుగ్గ వద్ద వేంచేపు చేశారు. అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. మంగళవాద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేడుకగా స్తంభ తిరుమంజనం నిర్వహించారు. ఆ తరువాత వాహన మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చి ఆస్థానం నిర్వహించారు. సామాన్య భక్తులు అధిక సమయం వేచి ఉండకుండా విఐపి భక్తుల తరహాలో శ్రీవారి దర్శనం కల్పించేందుకు సమయ నిర్దేశిత విధానాన్ని అనుసరించామని టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి పేర్కొన్నారు. తిరుమల అన్నమయ్య భవన్లో బుధవారం అదనపు ఈవో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ నెల 12వ తేదీ తిరుపతిలో జరిగిన పరిణామాలు, తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమై భక్తులను తిరుమలకు తరలించడం తదితర అంశాల గురించి తెలియజేశారు. నా నమస్కారాలు. నిన్న మార్నింగ్ సర్వదర్శనం స్లాట్ టోకెన్స్ తిరుపతిలో 3 ప్లేసెస్లో ఇస్తూ ఉన్న సంగతి తెలిసిందే. ఈ స్లాటెడ్ సర్వదర్శన టోకెన్స్ అనేది ఇవ్వటం ఇది కొత్త కాదు. దాదాపు 2016 నుంచి ఈ వ్యవస్థ ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రారంభించింది 2016లో. దాదాపు 6 సంవత్సరాల నుంచి ఈ వ్యవస్థ నడుస్తుంది. ఎస్పెషల్లీ కోవిడ్ అంటే కోవిడ్ మనకు ఎప్పుడైతే భారతదేశంలో వచ్చిందో మార్చి 2020 నుంచి భక్తుల దర్శనం ఆపేశాము. కొన్నాళ్ళు ఫస్ట్ ఫేజ్లో, తర్వాత స్లోగా మళ్ళా భక్తులకు దర్శనాన్ని ఏర్పాటు చేశాం. దర్శనాన్ని ఎప్పుడైతే మనం పునః ప్రారంభించామో ఫస్ట్ ఫేజ్ కోవిడ్ అయిన తర్వాత చాలా కంట్రోల్డ్గా మనం భక్తులను అనుమతి చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎందుకంటే భక్తులను కంపార్ట్మెంట్లో కూర్చోబెడితే కోవిడ్ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సేవలు కూడా అందరూ కలిసి కూర్చుంటారు కాబట్టి ఒక క్లోజ్డ్ అట్మాస్ఫియర్లో ఒకరికి కోవిడ్ ఉంటే అందరికీ వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టాము. తర్వాత సేవలను, కూర్చునేటువంటి సేవలను కూడా ఆపివేయాలని చెప్పేసినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ మార్గదర్శకాలతో మనం కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టడం కానీ సేవలను కానీ ఆపేశాం. దాదాపు 2 సంవత్సరాలు సేవలను చేయలేదు, మీ అందరికీ తెలిసిన విషయమే. ఎవరిని కూర్చోబెట్టకుండా లైన్ మాత్రమే కంటిన్యూ పోవాలి. ఆ లైన్లో కూడా భక్తునికి కొంత ఫిజికల్ డిస్టెన్స్ ఉండి లైన్ ఆపరేట్ చేయాలని చెప్పేసి మనం స్టార్ట్ చేసాం. మొదటగా ఓన్లీ 3000 మెంబర్స్నే మనం దర్శనానికి అలవ చేశాం.
అంటే 1 లక్ష దాకా దర్శనం చేసేటువంటి కెపాసిటీ మనకు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉంటే కూడా ఓన్లీ 3000 మందితో దర్శనాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. స్లోగా దాన్ని 6000కి ఇంక్రీజ్ చేశాం, తర్వాత 10000, తర్వాత 15000, తర్వాత 25000, తర్వాత 30000, తర్వాత 40000, 45000. అలా కోవిడ్ తగ్గుముఖం పట్టే కొద్దీ మనం భక్తులను సంఖ్యను ఇంక్రీజ్ చేస్తూ వచ్చాం. మనం ఎస్ఎస్డి టోకన్స్ ఒక 3000 ఇవ్వాలనుకుని మనం నిర్దేశించుకుంటే ఒక రోజుకు 6000 మంది రావడం, 10000 మంది రావడం, 15000 మంది రావటం, తర్వాత 3000కు మేము ఆ రోజు ఆపు చేసేస్తే మిగిలిన వాళ్ళు ధర్నాలు చేయటం. సో నెక్స్ట్ డే కోటాను ఈరోజు ఇచ్చి ఆపు చేస్తే సమస్య వస్తుంది. ఒకేసారి 3-4 రోజులు ఇచ్చేస్తే సమస్య వస్తుంది. ఒకేసారి 3-4 రోజులు ఇచ్చిన తర్వాత ఆపేసి నెక్స్ట్ మళ్ళా ఇస్తే మళ్ళా నెక్స్ట్ సమస్య వస్తుంది. మార్చి 1 నుంచి నిన్నటి వరకు, అంటే నిన్న 12వ తేదీ 11వ తేదీ వరకు చాలా చక్కగా ఫుల్ స్కేల్లో నిర్వహించాం. పిలిగ్రిమ్స్ కనుక డిసిప్లిన్గా క్యూ లైన్లో నిలబడి హ్యాపీగా తీసుకుని ఉంటే మేము, మా టార్గెట్ ఏంటి, రోజు 35000 లెక్క, బుధవారం, బేస్తవారం, శుక్రవారం 35000 35000 35000, అంటే దాదాపు 100000 టోకన్లు ఇచ్చేటువంటి వ్యవస్థ ఏర్పాటు చేసుకుని టికెట్లు స్టార్ట్ చేసాం. ఆల్రెడీ 15000 టికెట్ ఇచ్చేసాం. ఆ 100000 టోకన్లు కనుక ఇచ్చేసింటే ఉండేది ఆడ ఓన్లీ 18-20,000 మెంబర్స్. సో మనకు హ్యాపీగా 3 రోజులకు మనం ఇచ్చేవాళ్ళం. నిన్న మేము 6 గంటల నుంచి మానిటర్ చేస్తూ ఉన్నాం. 15000 టికెట్లు ఇచ్చే వరకు మనకు సాఫీగానే జరుగుతుంది అనేటువంటి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. ఫీడ్బ్యాక్ వచ్చిన వెంటనే ఎప్పుడైతే ఇరా భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు, సిస్టమ్ మనకు అక్కడ ఇంకా కష్టమైపోతుంది అని ఎప్పుడైతే మనకు ఆ మెసేజ్ వచ్చిందో ఇమీడియట్గా నేను డెసిషన్ తీసుకొని ఇంకా మీరు కౌంటర్లు ఆపేసేయండి, ఆర్టీసీ బస్సులను అక్కడికి పిలిపించి అక్కడి నుంచి భక్తులను టోకన్ లేకుండా తిరుమలకు పంపించి వైకుంఠం 2లో మీరు పెట్టేసి దర్శనం చేయించండి అని చెప్పేసి ఇమీడియట్గా డెసిషన్ తీసుకోవడం జరిగింది. నేను డెసిషన్ తీసుకున్న వితిన్ 30 నిమిషాల్లో ఆల్ 3 సెంటర్స్లో భక్తులు కంప్లీట్గా వెకేట్ చేయడం జరిగింది. ఒక్క భక్తుడు కూడా లేకుండా కౌంటర్స్ క్లోజ్ చేసేసాం. ఎటువంటి పరిణామాలు ఎదురైనా టీటీడీ యాజమాన్యం అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉండబట్టే అరగంటలో తిరుపతిలో ఎటువంటి సమస్య లేకుండా నివారించగలిగామని, తిరుమలలో భక్తులకు శ్రీవారి దర్శనాన్ని వెంటనే కల్పించగలిగామని ఏవి ధర్మారెడ్డి వెల్లడించారు. నిరాధార ఆరోపణలు చేయడం, గోరంతను కొండంత చేసి చూపించడం తగదని హితవు పలికారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రిపేరెడ్నెస్ లేదు, ఊహించలేదు, తర్వాత ఇంత నిర్లక్ష్యమా అని చెప్పేసి మా పైన చాలా బాండాలు వేశారు. మేము నిర్లక్ష్యంగా ఉండి, మేము ప్రిపేరెడ్నెస్ లేకపోతే భక్తులను ఈ రకంగా షిఫ్ట్ చేసి దర్శనం చేసేటటువంటి ఏర్పాటు జరిగేదా? వైకుంఠం 2 రెడీగా పెట్టుకున్నాం. ఎప్పటి నుంచి? మార్చి 1 నుంచి విత్ ఆల్ ద ఫెసిలిటీస్, భోజనం ఏర్పాట్లు, తర్వాత కంపార్ట్మెంట్ క్లీన్ చేసుకొని, తర్వాత కంపార్ట్మెంట్లో బ్రహ్మాండంగా ఏసీలు, తర్వాత టీవీలు, తర్వాత వాటర్ సప్లై, ఫుడ్ సప్లై, దానికి అన్నీ కూడా ఏర్పాట్లు చేసుకున్నాం మేము. తర్వాత క్యూ లైను అన్నీ ఏర్పాటు చేసుకున్నాం. ఏర్పాటు చేసుకున్నాం కాబట్టే నిన్న వితిన్ 30 నిమిషాల్లో అక్కడ ఉన్నటువంటి భక్తులను మొత్తం ఇక్కడికి తరలించి అద్భుతంగా దర్శనం చేయించేసి, వాళ్ళు వచ్చిన వాళ్లకు నైట్ ఎవరైతే వచ్చారో మా దగ్గరికి అరౌండ్ 12 నుంచి వచ్చారో వాళ్ళు మార్నింగ్ అంతా వెళ్ళిపోయారు. వాళ్ళ ఇళ్లకు ఆల్మోస్ట్ 35000 పిలిగ్రిమ్స్కు ఎస్ఎస్డి నిన్న అక్కడ ఉన్న వాళ్ళకి మొత్తం దర్శనం చేయించేసి అక్కడికి పంపించేశాం. సో మా పైన ఇలా అలిగేషన్స్ చేయడం అనేది చాలా బాధాకరం. మేము ప్రిపరేడ్నెస్ లేదు, మేము ఊహించలేదు, మేమంతా లేజీగా లెథార్జిక్గా ఉన్నాము అనేటువంటి అభాండం అనేది చాలా దురదృష్టకరం. ఇది చాలా తప్పు అని చెప్పేసి నేను తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ప్రజలకు మీ ద్వారా వినవించుకుంటున్నాను. మేము ప్రిపేర్డ్గా ఉండి ఊహించిందే కాబట్టి, మానిటరింగ్ చేస్తున్నాం కాబట్టి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించిన వాళ్ళం కాబట్టి ఇమీడియట్గా వితిన్ 30 నిమిషాల్లో దాన్ని సాల్వ్ చేయగలిగాం. సుగంధ ద్రవ్య అభిషేకపు జల్లుల్లో శ్రీ కోదండరాముని దర్శనం భక్తులను ముగ్ధుల్ని చేసింది. తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయంలో శ్రీరామ నవమి ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయంలో శ్రీరామ నవమి ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం స్వామివారికి ఖనిజ తోటోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను ప్రత్యేక స్నానపీఠంపై వెంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహ వచనం, కలసారాధన తదితర క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాద్యాల నడుమ సీతారామ లక్ష్మణులకు పంచామృతాలు, పలు రకాల మంగళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజరం నిర్వహించి ధూపదీప నివేదనలు అందజేశారు. గౌతము భార్య పాలిటి కామధేను ఇతడు కాదల గౌసి కుమారి కల్పవేషము సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు ఇతడు ఇక బుధవారం సాయంత్రం సకలాభరణాలు పుష్పాలతో అలంకార భూషితులను చేసిన శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని అర్చకులు బంగారు తిరుచుపై వెంచెపు చేసి మేళతాళాలు మంగళవాద్యాల నడుమ తిరుపతి పురవీధులు ఊరేగింపుగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి తీసుకువచ్చారు. ఇక్కడి వాహన మండపంలో ఉత్సవాలను వెంచేపు చేసి అర్చకులు శాస్త్రోక్తంగా ఆస్థానం నిర్వహించారు. తిరుమల క్షేత్రంలో శ్రీవారి వసంతోత్సవాలను ఈ నెల 14వ తేదీ నుంచి 16 వరకు టీటీడీ వైభవేతంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం వెనుక వైపున గల వసంత మండపాన్ని ఉత్సవాలకు సిద్ధం చేశారు. సృష్టిలోని అందమైన పూల మొక్కలు, సప్తవర్ణ శోభిత కుసుమాలు, సగల జీవరాశులు, కొండా కోనలు, ఇలా ప్రకృతి అంతా వసంత మండపంలో కొలువు తీరిందా అన్న రీతిలో మండపాన్ని సిద్ధం చేశారు. ఇందుకోసం టీటీడీ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో తమిళనాడు రాష్ట్రం వేలూరుకు చెందిన 25 మంది కళాకారులు వారం రోజుల పాటు శ్రమించి ప్రకృతి ఒడిలో స్వామి అమ్మవార్లు అనే భావనతో మండపాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఏకశిలా నగరంగా వినుతుకెక్కిన ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో బుధవారం హనుమంత వాహన సేవ జరిగింది. ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీరామచంద్రమూర్తిని అర్చకులు సకల దివ్యాభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. హనుమంత వాహనంపై వెంచేపు చేశారు. మేళతాళాలు, భక్తుల దైవనామస్మరణల నడుమ శ్రీ కోదండరాముడు ప్రియ భక్తుడైన హనుమంత వాహనంపై ఊరేగుతూ అడుగడుగునా మంగళ నీరాజనాలు అందుకున్నారు. రాముడు రాఘవుడు రవికులుడితడు. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో నిలవైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవాలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారికి విశేష ఆరాధనలు నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై స్వామివారి సన్నిధిలో భగవత్ ప్రార్థన, అనుజ్ఞ, విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, అగ్ని ప్రణయనం, కుంభారాధన, పారమాత్మక హోమం, మూర్తి హోమం, ఆదివాస హోమాలను నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. సమన్వయంతో ఒంటిమిట్ట రామయ్య తండ్రి కళ్యాణోత్సవాన్ని విజయవంతం చేయాలని టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం తెలిపారు. బుధవారం ఆయన ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో ఏర్పాట్లను పర్యవేక్షించి అధికారులకు సూచనలు చేశారు. ఏకశిలా నగరంగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో ఈ నెల 15వ తేదీన సీతారాముల కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవేతంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో బుధవారం టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం ఒంటిమిట్ట క్షేత్రాన్ని సందర్శించి కళ్యాణ వేదిక వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. కళ్యాణ వేదిక ప్రాంగణంలో అన్నప్రసాదాలు పంపిణీ చేసే కేంద్రాలను పరిశీలించి సంబంధిత అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జేఈఓ వీరబ్రహ్మ మాట్లాడుతూ రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించే సీతారాముల కళ్యాణోత్సవానికి ముఖ్యమంత్రి, వీవీఐపీలు, వీఐపీలు వేలాదిగా భక్తులు తరలి రానుండటంతో అందుకు అణువుగా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఇక జిల్లా జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ మాట్లాడుతూ కళ్యాణోత్సవానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేపట్టామన్నారు. అలాగే జిల్లా ఎస్పీ అన్బురాజన్ మాట్లాడుతూ రాములోరి కళ్యాణానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. వెంకటేశయ్య 15వ తేదీ ఒంటిమిట్టలో శ్రీ కోదండరామ స్వామి
బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాముల కళ్యాణం వైభవంగా జరిపేదాని కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లను చేస్తూ ఉంది. దీనికి సంబంధించి ఈరోజు డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్తో కలిసి కళ్యాణ వేదిక, టెంపుల్ వీటన్నిటిని కూడా విజిట్ చేయడం జరిగింది, పలు సూచనలు ఇవ్వడం జరిగింది. తర్వాత 15వ తేదీ గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ కళ్యాణోత్సవానికి వస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్ల మీద కూడా పూర్తి స్థాయిలో ఎలా జరుగుతున్నాయి, ఇంకా ఏమేమి చేయాలనే దాని మీద డిస్కస్ చేయడం జరిగింది. సో భక్తులందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు టీటీడీ తరఫున తీసుకోవడం జరుగుతుంది. దీనికి డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా కూడా సహకరించడం జరుగుతుంది, అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశ. ప్రాచీనమైన ఆయుర్వేద వైద్యానికి మన దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఎనలేని ఆదరణ లభిస్తోందని న్యూఢిల్లీకి చెందిన నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ చైర్మన్ డాక్టర్ జయంత్ యశ్వంత్ డిఓ పూజారి అన్నారు. తిరుపతిలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాలను బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యంలో మరింత పరిశోధనలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆయుర్వేద వైద్య విద్యను అభ్యసించే విద్యార్థిని విద్యార్థులు థియరీ, ప్రాక్టికల్స్, గ్రూప్ డిస్కషన్స్ వంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని తెలుపుతూ ఆయుర్వేద వైద్యంలోని మెలకువల గురించి వివరించారు. అనంతరం ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి. మురళీకృష్ణ ఆయుర్వేద కళాశాలలోని కోర్సుల వివరాలు, ఆయుర్వేద వైద్యశాలలో రోగులకు అందిస్తున్న చికిత్సను గురించి వివరించారు. అనంతరం డాక్టర్ జయంత్ యశ్వంత్ డిఓ పూజారిని ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి. మురళీకృష్ణ ఘనంగా సత్కరించి శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు. ఆ తరువాత చైర్మన్ ఆయుర్వేద కళాశాలలోని తరగతి గదులను, వివిధ విభాగాలను, అలాగే ఆయుర్వేద ఆసుపత్రిలోని మందుల పంపిణీ కేంద్రాన్ని, పలు వార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పావన కృష్ణాతీరంలోని ఇంద్రకీలాద్రిపై నెలవైన చల్లని తల్లి అమ్మలగన్న అమ్మ శ్రీ కనకదుర్గమ్మ తల్లి, బెజవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి ఆలయంలో చైత్రమాస బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బెజవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో చైత్రమాస బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు మంగళ స్నానాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ గంగా దుర్గా సమేతంగా మల్లేశ్వర స్వామివారిని స్నానపీఠంపై వేంచేపు చేసిన అర్చకులు పంచామృతాలు, పవిత్ర కృష్ణ జలాలు, పసుపు, కుంకుమాది ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా మంగళ స్నానాలను పూర్తి చేశారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి మహామంగళహారతలు అందజేశారు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విలసిల్లే తిరుమల క్షేత్రం భక్తజన సంద్రంగా దర్శనమిస్తోంది. భక్తులు విశేషంగా తరలి రావడంతో మంగళవారం తిరుపతి నుండి తిరుమలకు టోకెన్లు లేకుండా భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు. భక్తులకు తిరుమలలోని క్యూలైన్లలో, కంపార్ట్మెంట్లలో మంగళవారం సాయంత్రం నుండి అల్పాహారం, అన్న ప్రసాదాలను టీటీడీ అందజేస్తోంది. మంగళవారం రాత్రి టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి క్యూలైన్లను, కంపార్ట్మెంట్లను పరిశీలించి భక్తులందరికీ అన్నపానీయాలు అందేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఉదయం 7:20 నుండి భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు. ప్రస్తుతం తిరుమలలో 1,00,000 మందికి పైగా భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. రోజుకు 80,000 మందికి మాత్రమే శ్రీవారి దర్శనం కల్పించే అవకాశం ఉంది. ప్రతిరోజు శ్రీవారి సేవలకు, కైంకర్యాలకు 6 గంటల సమయం పడుతోంది. తిరుమలలో వసతి పొందడానికి భక్తులకు 5,000 కాటేజీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ విషయాలను గమనించి భక్తులు సంయమనం పాటించి ముందస్తు కార్యాచరణతో తిరుమల యాత్రకు రావాలని టీటీడీ మరోమారు విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. సహృదయులైన శ్రీవారి భక్తులకు సాదర ఆహ్వానం. టీటీడీ చేపట్టిన పుణ్యకార్యంలో భాగస్వాములయ్యే అపూర్వ అవకాశం. పసిపాపలను ఆపన్న హృదయంతో ఆదుకునేందుకు సాక్షాత్ శ్రీనివాసుడు భగవద్బంధువులకు అందిస్తోన్న గొప్ప వరం. గుండె జబ్బులతో బాధపడుతున్న పేద చిన్నారుల వైద్య చికిత్సలో భాగస్వాములయ్యేందుకు వదాన్యులైన దాతలను టీటీడీ ఆహ్వానిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోన్న శ్రీ వెంకటేశ్వర ఆపన్న హృదయ స్కీమ్ ద్వారా పసిపాపల వైద్య చికిత్సకు దాతలు సహాయం చేయవచ్చు. తిరుపతిలోని శ్రీ పద్మావతి హృదయాలయం చిన్నపిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న చిన్నారుల వైద్య చికిత్స కోసం దాతలు ఒక్కో చిన్నారికి 100,000 రూపాయల వంతున విరాళాన్ని అందజేయవచ్చు. విరాళాలను అందించిన వారి పేర్లను దాతల నమోదు పట్టికలో నమోదు చేస్తారు.
దాతకు టికెట్ కొనుగోలు ప్రాతిపదికన ఐదుగురికి మించకుండా ఒకసారి శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పిస్తారు. విరాళాలను అందజేయదలిచిన వారు వ్యక్తిగతంగాను మరియు ఫర్మ్ లేదా ట్రస్ట్ తరఫున విరాళాలను అందజేయవచ్చు. దాతలు తమ విరాళాలను శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు పంపగలరు. ఎస్వి ప్రాణదాన ట్రస్ట్ నంబర్ 01311001100639, ఐఎఫ్ఎస్సి కోడ్ యుబిఐఎన్ 0801313. గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు ఆపన్న హస్తాన్ని అందించండి. శ్రీ వెంకటేశ్వర ఆపన్న హృదయ స్కీమ్ కి విరాళాలను అందజేయండి. ఓం నమో వెంకటేశ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరులో కొలువైన శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి గరుడోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి ఆరాధనలు జరిపి పూలమాలలతో అందంగా అలంకరించారు. అష్టోత్తరాలను పారాయణం చేస్తూ కుంభ కర్పూర హారతులు సమర్పించారు. ఆపై శ్రీరామచంద్రస్వామి ఉత్సవమూర్తిని బంగారు ఆభరణాలు సుగంధ పుష్పాలతో మహావిష్ణువుగా అలంకరించి గరుడ వాహనంపై కొలువు తీర్చారు. గోపుర దర్శన సేవ అనంతరం నగర వీధుల్లో స్వామివారి గరుడోత్సవం కన్నుల పండుగగా సాగింది. నల్గొండలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో రథోత్సవం జరిగింది. ముందుగా ఆలయంలో హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై శ్రీ సీతారాములకు చక్కటి అలంకరణ చేసి తిరుచిపై వేంచేపు చేసి ఊరేగింపుగా రథం వద్దకు తీసుకువచ్చారు. అందంగా తీర్చిదిద్దిన రథంపై శ్రీ జానకీరాములను కొలువు తీర్చి బాజా భజంత్రీలు మేళతాళాలు మంగళవాద్యాల నడుమ పురవీధులు ఊరేగించారు. మెదక్ జిల్లా తూప్రాన్లోని శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఉపాలయంగా భాసిల్లుతున్న శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా కలశస్థాపన, గణపతి పూజ, పుణ్యహవాచనం, దీక్షాధారణ, క్షేత్ర సర్వతోభద్ర మండప పూర్వక ప్రధాన కలశస్థాపన, యాగశాల ప్రవేశం, చండీయాగం, మూలమంత్ర హవనం, మహాపూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. ఆ తర్వాత రేణుకా ఎల్లమ్మ జముదగ్ని స్వామిని వేదికపై కొలువు తీర్చి కంకణధారణ, యజ్ఞోపవీతం, మధుపర్కం, జీలకర్ర బెల్లం, మంగళసూత్ర ధారణ, ముత్యాల తలంబ్రాలు తదితర క్రతువులను నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.